హలో పిల్లలు, గత వీడియోలో మనం ఆకారాల యొక్క వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడం గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను చూస్తాం. అప్పు ఈ ఆకారం గల మిఠాయి డబ్బాలో ఒక్కొక్క కాజు బర్ఫీని అమ్ముతాడు. ఇప్పుడు అప్పు ఈ డబ్బాల ఆకారాన్ని మార్చాలనుకుంటున్నాడు. అప్పు కొత్త డబ్బాల కోసం ఒక డిజైన్ను ఎంచుకున్నాడు. బబ్బన్, ఈ కాగితం పైన నేను కొత్త డబ్బాల డిజైన్ని రూపొందించాను. ఈ డబ్బాల వైశాల్యం కూడా నా పాత డబ్బాల వైశాల్యం అంతే, 16 చదరపు సెంటీమీటర్లే. ముందు నువ్వు ఈ కొత్త డబ్బాల నమూనాని ఒకటి చేసి చూపించు. నమూనా నచ్చితే నేను నీకు ఈ డబ్బాలు తయారు చేయడానికి ఆర్డర్ ఇస్తాను అని అప్పు బబ్బన్తో చెప్పాడు. బబ్బన్ అప్పు ఇచ్చిన కాగితం తీసుకుని ఇంటికి వెళుతుంటే అకస్మాత్తుగా జోరుగా వర్షం ప్రారంభమైంది. బబ్బన్ వర్షంలో తడిసి అతి కష్టం మీద తన ఇంటికి చేరుకున్నాడు. అరే, ఇదేంటి? అప్పు కొత్త డబ్బా డిజైన్లో ఉన్న ఈ రెండు రేఖలు తడిసిపోయాయే, ఇప్పుడు నేనేం చేయాలి? బబ్బన్ కంగారు పడుతూ ఆలోచించాడు. అప్పు తన కొత్త డబ్బా వైశాల్యం కూడా తన పాత డబ్బా వైశాల్యం లాగే 16 చదరపు సెంటీమీటర్లని చెప్పాడు. దీనర్థం ఈ కొత్త డబ్బా డిజైన్ పూర్తి చేయాలంటే నేను ఖచ్చితంగా రెండు రేఖల్ని గీయాలి. ఈ కొత్త డబ్బా ఆకారం మొత్తం వైశాల్యం 16 చదరపు సెంటీమీటర్లుగా ఉండాలి. బబ్బన్ ఈ పరిష్కారాన్ని ఆలోచించి సంతోషపడ్డాడు. ముందు నేను డబ్బా యొక్క ఈ భాగం వైశాల్యాన్ని కనుక్కుంటాను. ఈ భాగాన్ని నేను ఈ విధంగా 2 త్రిభుజాలుగా విభజించగలను. ఈ చిన్న త్రిభుజం వైశాల్యం ఈ చదరం వైశాల్యంలో సగం, అంటే 2 చదరపు సెంటీమీటర్లు. అలాగే ఈ పెద్ద త్రిభుజం వైశాల్యం ఈ దీర్ఘచతురస్రం వైశాల్యంలో సగం, అంటే 6 చదరపు సెంటీమీటర్లు. ఈ విధంగా ఈ డబ్బా యొక్క ఈ భాగం మొత్తం వైశాల్యం 2కు 6 జోడిస్తే 8 చదరపు సెంటీమీటర్లవుతుంది. మొత్తం డబ్బా వైశాల్యం 16 చదరపు సెంటీమీటర్లు. డబ్బా యొక్క ఈ భాగం వైశాల్యం 8 చదరపు సెంటీమీటర్లు. దీనర్థం డబ్బా మిగిలిన భాగం యొక్క వైశాల్యం 16 నుండి 8 తీసివేస్తే అది 8 చదరపు సెంటీమీటర్లవుతుంది. ఒకవేళ నేను ఇలాంటి 2 రేఖలను గీస్తే డబ్బా యొక్క ఈ భాగంలో 2 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. ఈ చిన్న త్రిభుజం వైశాల్యం ఈ దీర్ఘచతురస్రం వైశాల్యంలో సగం, అంటే 3 చదరపు సెంటీమీటర్లు. అలాగే ఈ పెద్ద త్రిభుజం వైశాల్యం ఈ దీర్ఘచతురస్రంలో సగం, అంటే 5 చదరపు సెంటీమీటర్లు. అందువల్ల డబ్బాలోని ఈ భాగం యొక్క వైశాల్యం 3కు 5 జోడిస్తే 8 చదరపు సెంటీమీటర్లు. అరే వావ్, నేను అప్పు యొక్క కొత్త డిజైన్ని తిరిగి నిర్మించాను. బబ్బన్ సంతోషంతో నాట్యం చేసాగాడు. అతను వెంటనే ఆ డిజైన్ ప్రకారం ఒక నమూనా డబ్బా శాంపిల్ని తయారు చేసి అప్పు ఇంటికి చేరుకున్నాడు. బబ్బన్ అప్పుకు నమూనాను చూపించినప్పుడు అప్పుకు కోపం వచ్చింది. బబ్బన్, ఈ నమూనా నా కొత్త డిజైన్ ప్రకారంగా లేదు, నా డిజైన్ ఇలా ఉంటుంది అని చెప్పి అప్పు బబ్బన్కు తన కొత్త డిజైన్ చూపించాడు. బబ్బన్ ఆశ్చర్యపోయాడు. ఇలా ఎలా జరుగుతుంది? ఇది డిజైన్లో చెరిగిపోయిన భాగం వైశాల్యాన్ని నేను కనుక్కున్నాను, అది 8 చదరపు సెంటీమీటర్లే వచ్చింది. అప్పుడు నీ డిజైన్ భిన్నంగా ఎలా ఉంటుంది అని బబ్బన్ అప్పుతో అన్నాడు. అప్పుడు అప్పు తన డిజైన్లో ఈ భాగం యొక్క వైశాల్యాన్ని కనుక్కొని దాన్ని బబ్బన్కు చూపించాడు.
అది కూడా 8 చదరపు సెంటీమీటర్లే ఉంది. పిల్లలు, ఇలా కూడా జరగొచ్చా? కేవలం 2 రేఖలు గీయడం ద్వారా అదే 8 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగిన విభిన్నంగా కనిపించే ఆకారాలను నిర్మించగలగడం సాధ్యమవుతుందా? మీరు వేరే ఇతర పద్ధతిలో అలాంటి 2 రేఖలను గీయగలరా? మీకు కావాలంటే వీడియోని ఆపి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం ఖచ్చితంగా సరైనది. మనం ఈ పద్ధతుల్లో కూడా అలాంటి 2 రేఖలను గీయవచ్చు. వాటి నిర్మాణం వల్ల డబ్బా 2వ భాగం యొక్క వైశాల్యం కూడా 8 చదరపు సెంటీమీటర్లే అవుతుంది. ఇలా జరగడానికి కారణం వేర్వేరు ఆకారాలకు ఒకే వైశాల్యాన్ని కలిగి ఉండవచ్చు. అప్పు మరియు బబ్బన్ కూడా ఈ విషయం అర్థమైంది. ఈసారి సరైన నమూనా తయారు చేసి బబ్బన్ డబ్బాల తయారీ ఒప్పందాన్ని పొందడం జరిగింది. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాని అంచనా వేయడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూశాం.